వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎక్కువగా మీ టైం అనేది వేస్ట్ చేయను, సో దీంట్లో ఒక చిన్న ఒక రెండు ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చెప్తాను, ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా. సో ఫస్ట్ నేను ఒక టాపిక్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. అసలు ఒక టాపిక్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో చదవాల్సిన సబ్జెక్ట్ ఏంటి, కీ పాయింట్స్ ఏంటి, ఫస్ట్ ఏ పాయింట్స్ చదవాలి ఆ టాపిక్లో నుంచి, ఆ చదివిన తర్వాతనే మిగతా స్క్రాప్ అంతా చదువుకునే అవకాశం ఉంటుందా, ఆ విధంగా మొత్తం సిలబస్ని ఏ విధంగా తొందరగా అతి తొందరగా మినిమం 30-40 డేస్లో ఎలా ఫినిష్ చేయొచ్చు జనరల్ స్టడీస్ అనే టాపిక్ని అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను ఈ వీడియోలో ఫస్ట్ మీకు రెండు పాయింట్లు చెప్తున్నాను. ఎప్పటికైనా సరే ఫస్ట్ అయితే కంటిన్యూస్గా ఫాలో అవ్వాలి. అదేంటి అంటే నోటిఫికేషన్ ఎప్పుడన్నా రానివ్వండి, అందరికీ వచ్చే డౌట్ ఇదే. ఆర్పిఎఫ్కి ఆల్రెడీ సంబంధించి ఒక షార్ట్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది, ఎన్ని పోస్టులు ఉంటాయి, సిలబస్ ఏంటి, ఏజ్ ఏంటి అని చెప్పేసి. సో ఖచ్చితంగా అది మనం అంతకుముందునే చెప్పుకుంటున్నాం, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అని వస్తుందని. అదేవిధంగా ఏఎల్పికి సంబంధించిన హింట్స్ కూడా ఉన్నాయి, ఏఎల్పి కూడా ఖచ్చితంగా ఎప్పుడో ఒక రోజు వస్తుంది. ఇక ఆ తర్వాత గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈఈబి అనేది వస్తాయనేది సమాచారం ఉంది, కానీ ఎప్పుడు వస్తాయనేది గ్యారంటీ లేదు. అది ఫిబ్రవరిలో వస్తుందా, ఎలక్షన్స్కి ముందే, లేకపోతే మార్చ్ ఏప్రిల్ ఆ తర్వాత మే జూన్ వస్తుందా, అది ఎప్పుడన్నా రానివ్వండి. నేను చెప్పే మొదటి పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ ప్రిపరేషన్లో అనేది కాన్స్టెంట్గా ఉండాలి. మీరు డైలీ మీకు ఎంత మీరు జాబ్ చేస్తున్నారా, లేకపోతే ఖాళీగానే మీరు చదువుకుంటున్నారా, రెగ్యులర్గా ఖాళీగా చదువుకున్న వాళ్ళు రోజుకి 8 గంటలు కేటాయించండి, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకున్న వాళ్ళు మినిమం రోజుకు ఒక 2 గంటలు కేటాయించండి. ఆ విధంగా నోటిఫికేషన్ వచ్చే వరకు చదువుతూనే ఉండండి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది సమస్య అసలు కానే కాదు. మన టార్గెట్ ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చే పాటికే సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయిపోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం రివైజ్ చేసుకోవడము, టెస్ట్ సిరీస్లు రాయడము ఇలాంటి పనులు చేసుకున్నట్లయితే నీకు జాబ్ వస్తుంది, కానీ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే మాత్రం రాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసుకోండి, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకుని 3-4 సంవత్సరాల నుంచి చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయరు. ప్రిపేర్ అవుతూనే నోటిఫికేషన్ పడితే దానికి అప్లై చేసుకొని రాస్తారు తప్ప, నోటిఫికేషన్ పడ్డ తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళలో ఎవరో ఒక 10% మెంబర్స్కి మాత్రమే బై లక్కీ ఛాన్స్లో వస్తుంది, కానీ అది కూడా పోస్టుల సంఖ్య ఎక్కువ ఉండడమో, లేకపోతే రిజర్వేషన్ కారణాల వల్లనో ఏదో కారణంగా అతనికి జాబ్ వస్తుండొచ్చు. కానీ అంతేగాని ప్రిపరేషన్ ముందు నుంచే లేకుండా, సబ్జెక్ట్ ముందు నుంచే ఐడియా లేకుండా నోటిఫికేషన్ వచ్చి ఒక 2 నెలల్లో చదువుకొని జాబ్ కొట్టేస్తా అంటే కుదరదు. సో కాబట్టి అందరికీ నేను ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, రైల్వే జాబే మీ టార్గెట్, లేకపోతే ఇతర ఇతర జాబ్లే మీ టార్గెట్, వాళ్ళందరూ ఏం చేయాలంటే మీ ప్రిపరేషన్, మీరు ఈరోజు టార్గెట్ పెట్టుకున్నారు కదా నాకు 6 మంత్స్లో 1 ఇయర్లో ఏదో ఒక జాబ్ రావాలని, ఇంకా నోటిఫికేషన్ గురించి ఆలోచించడం ఎందుకు, కూర్చో చదువుకో హాయిగా బుక్ తీయు, స్టార్ట్ చేయి ప్రిపరేషన్ అనేది. 1 ఇయర్లో ఏదో ఒక నోటిఫికేషన్ రాకపోదా, ఆర్ఆర్బి వస్తుండొచ్చు, లేకపోతే ఇంకా స్టేట్ గవర్నమెంట్ వస్తుండొచ్చు, ఇంకా తెలంగాణ వాళ్ళకైతే 2 లక్షల జాబ్లు కళ్ళ ముందే ఉన్నాయి మనకి. సో ఆ విధంగా ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, సబ్జెక్ట్ అంతా ప్యారలల్ సబ్జెక్టే, సిలబస్ కూడా సేమ్ సిలబస్సే, కాబట్టి ఏదో ఒకటి కొట్టేయచ్చు. సో కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతా అంటే మాత్రం నేను 100% దానికి విరుద్ధం. ఇక సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇదే నేను చెప్పదలుచుకున్నాను, ఇక సెకండ్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఆర్పిఎఫ్ లేకపోతే జేఈ లేకపోతే ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి ఈ విధంగా రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జనరల్ స్టడీస్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చదవాల్సి ఉంటుంది. మిగతా గ్రూప్స్ చదివే వాళ్ళకి అది వేరు, నేను అది ఆ స్ట్రాటజీ కావాలంటే అది వేరే చెప్తాను, వాళ్ళకి ఈ స్ట్రాటజీ పనికిరాదు. ఇది కేవలం రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే రైల్వేకి స్టాటిక్ జీకే అంటే జనరల్ స్టడీస్ నుంచి స్టాటిక్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు, అది కూడా ఒక సింగిల్ లైన్ కంటే ఎక్కువ దాటదు, విత్ 4 ఆప్షన్. అలా కాకుండా టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీలో లేకుండా లెంతీ క్వశ్చన్లు ఇచ్చి కింద 4 ఆప్షన్లు ఇచ్చి దాని కింద ఒక 4 ఆప్షన్లు ఇచ్చి దాని కింద మళ్ళీ ఒక 2 ఆప్షన్లు ఇచ్చి ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది. సో కాబట్టి ఆర్పిఎఫ్కి ఒక సపరేటమైన స్ట్రాటజీ ఉంటుంది, వాళ్ళకి ఒక సపరేట్ టాపిక్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక సపరేట్ గోల్స్ ఉన్నాయి, ఆ విధంగానే క్వశ్చన్స్ అనేది ఇచ్చేస్తారు. సో ఆ క్వశ్చన్ ఈజీగా ఉందా టఫ్ ఉందని కూడా చూడరు. ఎక్కడికి వెళ్ళి 100 మార్కులకో లేకపోతే 120 మార్కులకో ఎగ్జామ్ పెట్టాలి, అది ఈజీగా ఉండని టఫ్గా ఉండని, వచ్చేవాళ్ళు వస్తారు, రాసేవాళ్ళు రాస్తారు, నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఎంతమందిని దొరికితే అంతమందిని జాబ్లోకి తీసుకుంటారు. సో కాబట్టి ఆ స్ట్రాటజీని ఫాలో అయ్యి మనం చదువుకున్నట్లయితే వితిన్ 30-40 డేస్లో మనం జనరల్ స్టడీస్ని కంప్లీట్ చేయొచ్చు. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు, నేను ఆల్రెడీ మన ఛానల్ని అంతకుముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు, 124 టాపిక్లు అనేది నేను చెప్పాను. ఆ 124 టాపిక్స్ చదువుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ స్టాటిక్ జీకే నుంచి అయితే 100% కవర్ అయిపోతుంది మనకి. సో ఆ 124 టాపిక్లు ఎలా చదవాలనేది నేను ఒక టాపిక్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. వ్యవసాయం మరియు పశు సంవర్ధకం, అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అనే ఒక టాపిక్ ఉంది, ఇంగ్లీష్ మీడియంది కూడా ఉంది ఫైల్.
కాకపోతే అందరికి ఉపయోగపడేటట్టు ఎక్కువ మంది తెలుగు మెంబర్సే చూస్తారనేది నా అనుకుంటున్నాను, కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తెలుగు ఎగ్జాంపుల్ చూపిస్తూ. నో ప్రాబ్లం, ఎవరికైనా అర్థమవుతుంది. సో ఈ విధంగా ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చాను దీంట్లో. సో ఈ టాపిక్లో మనం ఏ ఏ పాయింట్స్ని, ఏ సబ్జెక్ట్ని ఫస్ట్ చదవాలనేది ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ వల్లనే ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఇవన్నీ రెడీ చేశాను కాబట్టి నాకు తెలుసు, సేమ్ టాపిక్ సేమ్ క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు, అదే టాపిక్ నుంచి వస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను క్వశ్చన్ తీసుకున్నాను, భారతదేశంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదని చెప్పేసి నేను క్లియర్గా ఇచ్చాను. సో కాఫీని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, డాష్ రాష్ట్రంను భారతదేశపు సుగంధ తోట అని కూడా అంటారు. సో ఇది అదే క్వశ్చన్, రాష్ట్ర సేమ్ ఇట్లాంటి మోడల్ క్వశ్చన్స్, అంటే కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది, లేకపోతే గోధుమను అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది, వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్, కుంకుమ పువ్వు ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. మూడోది, సోయాబీన్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతీయ రాష్ట్రం ఏది, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ ఏడోది, పెద్ద ఎత్తున కుంకుమ పువ్వు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ కాదు, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. పదోది చూడండి, ఇక్కడ కింది వాటిలో ఏది ఖరీఫ్ పంట, సేమ్ మొక్కజొన్న, గోధుమ, వరి, వేరుశెనగ. నెక్స్ట్ ఎనిమిదోది, భారతదేశంలోని ఏ రాష్ట్రం రబ్బరు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. తొమ్మిదోది, కింది వాటిలో ఖరీఫ్ పంట ఏది, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. పదమూడోది, భారతదేశంలోని ఏ రాష్ట్రం జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. పద్నాలుగోది, కింది వాటిలో పత్తిని ఉత్పత్తి చేసే అగ్రగామి రాష్ట్రం ఏది, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని ఏ రాష్ట్రం పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది, ఇది సేమ్ అయితే రెండు ఈక్వల్ క్వశ్చన్స్ ఇది. నెక్స్ట్ పదహారవ చూద్దాం, విస్థాపన వ్యవసాయానికి మరొక పేరు ఏమిటి. ఇక్కడ క్వశ్చన్ టైప్ చేంజ్ అయిపోయింది చూడండి, ఇప్పటివరకు క్వశ్చన్స్ ఎలా అడిగారు, పలానా పంటలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది అని అడిగాడు. సో ఫస్ట్ పాయింట్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను చూడండి, ఈ వ్యవసాయం అనే టాపిక్లో ఈ పలానా వ్యవసాయంలో అగ్రగామిలో ఉన్న రాష్ట్రాల గురించి అడిగాడు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి, విస్థాపన వ్యవసాయానికి మరొక పేరు ఏంటి అని అడిగాడు. ఇది ఇంకొక టాపిక్, ఈ వ్యవసాయంలో ఇది ఒక టాపిక్ అనమాట. వ్యవసాయం యొక్క రకాలు, విస్థాపన వ్యవసాయమా, సాంద్ర వ్యవసాయమా, సేంద్రీయ వ్యవసాయమా, పోడి వ్యవసాయమా, ఇటువంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటిని చదువుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక టాపిక్ వేసుకుంటాను, వ్యవసాయం యొక్క రకాలు, వ్యవసాయం యొక్క రకాలు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అగ్రగామి రాష్ట్రాలు ఒక పాయింట్, సెకండ్ వచ్చేసి వ్యవసాయం యొక్క రకాలు. నెక్స్ట్ నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్ అన్ని ఈక్వల్గానే ఉన్నాయి, నేను ఇవన్నీ ముందే టిక్ చేసి పెట్టాను, తొందరగా అవ్వాలని వీడియో. ఇక్కడ 34వది చూడండి, ఈ క్రింది వాటిలో సరైనది ఏది, ఖరీఫ్ పంట, శీతాకాల పంట, రబీ పంట, వానాకాలం పంట, గోధుమ, రబీ పంట, ఆవాలు, ఖరీఫ్ పంట. ఇక్కడ చూడండి, ఏదైతే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఆ రెండు పాయింట్లు కాకుండా ఇంకొక సబ్జెక్ట్ అనేది యాడ్ అయింది, ఖరీఫ్ పంట, రబీ పంట, జయద్, అదేవిధంగా ఋతువుల గురించి ఇచ్చాడు. ఏదైతే మనకి భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన మూడు ఋతువులు ఉన్నాయి, వ్యవసాయానికి సంబంధించిన నేను మామూలుగా ఆరు ఋతువుల గురించి చెప్పట్లేదు, ఈ ఖరీఫ్, రబీ, వేసవి కాలం యొక్క పంటలు అంటే జయద్ పంటలు అంటారు, వాటికి సంబంధించి ఒక టాపిక్ అనేది దొరికింది. సో ఖరీఫ్, రబీ, జయద్ అని రాసుకుంటా, ఇది ఒకటి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి దొరికింది, భారతదేశంలోని శ్వేత విప్లవ పితామహుడిగా ఎవరిని వర్ణిస్తారు, రెవల్యూషన్స్. ఫోర్త్ పాయింట్, ఇంకా పైన అన్ని మిగతా అన్ని ఆ కేటగిరీలోకే వస్తాయి. సో ఇవి ఇగో ఇక్కడ మనకి దొరికిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నుంచి ఏ టాపిక్స్ దొరికాయంటే చూడండి, ఫస్ట్ రాష్ట్రాలు, పంటలు పండించడంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాలు, దీనికి ఒక టాపిక్ అనేది ఉంటుంది, మీరు తీయండి కావాలంటే ఇండియా జియోగ్రఫీలో వ్యవసాయం అనే టాపిక్ తీయండి, దాంట్లో ఒక బాక్స్ ఉంటుంది, లేకపోతే మీరే నోట్స్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది, దాంట్లో ఏ పంట ఏ రాష్ట్రం ముందు భాగంలో ఉంది, పండించడంలో అగ్రగామిలో ఉంది అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ బాక్స్ అనేది చదువుకోవాలి. ఇక నెక్స్ట్ వ్యవసాయం యొక్క రకాలు, విస్థాపన వ్యవసాయము, కోడి వ్యవసాయము, అదేవిధంగా సాంద్ర వ్యవసాయము, సేంద్రీయ వ్యవసాయము, ఏ ఏ ప్రాంతాల్లో ఈ వ్యవసాయం ఎక్కువగా జరుగుతుంది, విస్థాపన వ్యవసాయం ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంది, సేంద్రీయ వ్యవసాయం ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతుంది, వాటికి మిగతా రకాల పేర్లు ఏంది అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది, అది కంప్లీట్ అయిపోయింది. థర్డ్, రబీ, ఖరీఫ్, జైద్ అని చెప్పుకున్నాం, ఇది రబీ కాలంలో పండే పంటలేవి, ఖరీఫ్ కాలంలో పండే పంటలేవి, వేసవి కాలంలో పండే పంటలేవి భారతదేశంలో, దీనికి ఒక బాక్స్ ఉంటుంది, అది కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్, ది రెవల్యూషన్స్, వ్యవసాయంలో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. హరిత విప్లవం ఏదైతే అనుకున్నామో దాంట్లాగే మనకి రెవల్యూషన్స్ ఉంటాయి, గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి, అదేవిధంగా పింక్ రెవల్యూషన్ అని చెప్పేసి, బ్లాక్ రెవల్యూషన్, బ్లాక్ నల్ల రెవల్యూషన్ కూడా ఉంటుంది, అది క్రూడ్ ఆయిల్కి సంబంధించింది,
అదేవిధంగా రౌండ్ రెవల్యూషన్ అని చెప్పేసి ఇట్లాంటివి ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ లో మనం ఇందాక ఒక క్వశ్చన్ చూసామని చెప్పుకోలేదు, కల్చర్స్ గురించి, ఎపికల్చర్, సెరికల్చర్ ఇటువంటి టాపిక్. ఇప్పుడు చూడండి, వ్యవసాయంలో మీరు ఫస్ట్ చదువుకోవాల్సింది ఏంటి, ఈ 5 టాపిక్లు చదువుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే మనకు వ్యవసాయం నుంచి. వ్యవసాయం నుంచి RRBకి వచ్చే క్వశ్చన్స్ ఇవే. అంతేగాని ఒక మనం ఒక బుక్ తీసుకున్నట్లయితే స్టేట్ గవర్నమెంట్కి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. వ్యవసాయం తీసుకున్నట్లయితే 2018-2019 లెక్కల ప్రకారం భారతదేశంలో వరి విస్తీర్ణంలో వృద్ధి రేటు ఎంత, ఇటువంటి రేట్లు అనేది మనకి ఈ RRB ఎగ్జామ్స్కి అడగడు. అట్లాంటి క్వశ్చన్స్ చదువుకుంటే మనకి టైం వేస్ట్. ఇట్లాంటి కొన్ని చదువుకోని టాపిక్స్ అనేది ఉంటాయి, వాటిని పక్కన పెట్టేసి చదవాల్సిన టాపిక్స్ని మాత్రమే మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ వ్యవసాయం అనేది టాపిక్ ఈ ఐదు సబ్ సబ్జెక్టులు చదువుకుంటే మనకు వ్యవసాయం అనే టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఆ విధంగా మొత్తం నీకు 124 టాపిక్లు ఇచ్చాను. 124 టాపిక్లు మనము ఏవి చదవాలి, ఏవేవి చదవకూడదు తెలుసుకుంటే 30-40 రోజుల్లో 100% సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఒక రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం రివిజన్ చేసుకోండి. థర్డ్ టైంలో అప్పుడు ఇంకేదైనా మీకు మిగిలి ఉంటే, మీరు ఇప్పుడు ఇందాక నేను అగ్రికల్చర్లో మీకు వృద్ధి రేట్లు, అదేవిధంగా 2023-2023కి సంబంధించిన భారత ఆర్థిక సర్వేలో వ్యవసాయానికి సంబంధించిన గణాంకాలు, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్లో వస్తాయి. కానీ అవి కూడా చదువుకుంటుంటే అప్పుడు చదువుకోవచ్చు థర్డ్ రౌండ్లో. కానీ ఫస్ట్ మీరు ఫినిష్ చేయాల్సింది ఈ విధంగా సబ్జెక్ట్ని ఒకటి సెలెక్ట్ చేసుకుని, దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుని అవి ఫినిష్ చేసి ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని టాప్ టు బాటం చేసుకున్నట్లయితే ఈజీగా సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు 30-40 రోజుల్లో జనరల్ అవేర్నెస్ అనేది 100% కంప్లీట్ చేసుకుంటారు. ఇక మీకు టైం అంతా రీజనింగ్ అర్థమెటిక్ మీద పెట్టేస్తే ఈజీగా మీరు జాబ్ సాధించేసుకోవచ్చు. ANR ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. RPF, గ్రూప్ డి, NTPC, JEE, ALP, అదేవిధంగా టెక్నీషియన్, TTE ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి ₹399 ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012-2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు PDF రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా PDFs ఉంటాయి మీకు దీంట్లో. ఆ PDFsని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా GK, GS, GA పైన 50 టెస్ట్లు, అండ్ రైల్వే అనేది ఒక 124 GK టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్ట్లు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ GK ఏదైతే థీరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు, ₹399 అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.